ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటా ఉన్న భాగంలోని ఎప్పుడులాగే ఈరోజు కూడా ఒక క్షేత్ర వైభవం గురించి చెప్పుకుందాము. ఆ క్షేత్ర దర్శనము అవి చేసుకోవడం వల్లనే గురు ఒక గ్రహ అనుకూలత లభిస్తూ ఉంటుంది ఒకటి, అలాగే జాతక రీత్యా గురుబలము తోడవడానికి అన్ని కూడా అనుకూలిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో జాతకంలోని ఏదైనా గురు దోషాలు ఉన్నప్పుడు మనిషికి సరైన గురువు దొరకకపోవడము, సరైన వృత్తిలో వెళ్ళకపోవడము, ఏ దారి లేకపోవడము, సరైన సంపాదన నిలవకపోవడం, అసలు సంపాదనే లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా జాతక రీత్యా గురువు వక్రీకరణమైనప్పుడు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ క్షేత్రం దర్శనం చేసుకుంటే ఆ శాంతి కలిగి శుభం కలిగి మళ్ళీ మామూలు స్థితిలో వస్తూ ఉంటాయి అన్న విధంగా చూసినప్పుడు మనం చెప్పుకుందాము. అయితే అంతకుముందు మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో ఒక అస్ట్రాలజికల్ రెమెడీస్ మీకు వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తాయి. అలాగే ఏదైనా మమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మమ్మల్ని కలవచ్చు, జాతకాన్ని పూర్తిగా పరిశీలించి అన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము ఏ యొక్క గురుగ్రహం అనుకూలత లభించడం కోసము, అన్నీ శాంతింపబడడం కోసము వెళ్ళేది ఏంటి అంటే, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈ యొక్క మంత్రం అందరికీ తెలిసిందే, అదే మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క బృందావన దర్శనం అని చెప్తాము. ఎప్పుడైతే మంత్రాలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి యొక్క బృందావనాన్ని దర్శనం చేసుకుంటారు, అక్కడ తుంగభద్ర నదీ జలాలలో స్నానం అది చేస్తారు, సమస్తమైనటువంటి పాపాలు దోషాలు అవన్నీ కూడా క్షమింపబడి గురుగ్రహం అనుకూలత లభించి గురు సార్వభౌముల యొక్క ఆశీర్వాద బలంతో సమస్తము చేకూరుతాయి. ఎందుకంటే అరమునిదరే గురు కాయువను, గురుమునిదరే యారూ కాయవదిల్ల సర్వజ్ఞ అని చెప్పి కన్నడలో ఒక మాట ఉంటుంది. అంటే సాక్షాత్తు శివుడికి కోపం వచ్చినా గురువు కాపాడుతాడంట, అదే గురువుకి కోపం వచ్చినప్పుడు శివుడు కూడా ఏమి చేయలేడంట, ఎందుకంటే శివుడు కూడా గురుస్వరూపమే కాబట్టి. అందువల్ల ఈ గురువు యొక్క అనుగ్రహము ఆయన ఎంతో మంత్రసిద్ధి, సాక్షాత్తు నృసింహుణ్ణి చూసినటువంటి వారు, అలాగే పంచముఖి ఆంజనేయ దర్శనం చేసుకున్న వారు, ప్రహ్లాద అవతార స్వరూపము, ఇలా ఎన్నో రకాలుగా ఆ రాఘవేంద్ర స్వామి వారిని చెప్తూ ఉంటారు. అలాంటి స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో శాంతి కలుగుతూ ఉంటుంది, కొన్ని కొన్ని పనులు అవుతూ ఉంటాయి, సంపదలు చేకూరుతూ ఉంటాయి, ప్రశాంతత ఏర్పడుతుంది, జీవితంలో ఒక ఆశావాదం ఏర్పడుతుంది, ఇన్ని సంభవిస్తాయి ఆ క్షేత్ర దర్శనం వల్ల. అలాంటప్పుడు క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఇది ఆంధ్రలో కర్నూలు డిస్టిక్లోని ఆధునికి దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. కన్నడ వాళ్ళు, తమిళం, తెలుగు వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, నానా ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకునే అద్భుతమైన క్షేత్ర దర్శనము. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర గల బుక్ని చదువుకున్న శుభం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుందండి. శుభం.